లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు గాయాలు జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని అటవి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు జద్దాన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు నిజానికి భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఆ తర్వాత ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా బలగాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మరోవైపు దోడాలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సైనికులు చేపట్టిన గాలింపు చర్యలు గత నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి ఈ తెల్లవారుజామున దోడాలోని కస్తీగఢ్లోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులను సైనికులు చుట్టుముట్టారు సమాచారం ప్రకారం కస్తీగఢ్లో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీ బలగాలు కలిసి ఈ మొత్తం ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్